ఏపీ పోలీసులపై ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు. కౌంటింగ్ తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు పేర్ని నాని. వైసీపీ శ్రేణులపై దాడుల్ని ఖండించారు. మాజీ మంత్రి కొడాలి నాని పోలీసులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం, బరి తెగించి ఎళ్ళకెళ్ళి ధ్వంసం చేస్తుంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని, దాడులు చేసే వాళ్ళని, కిరాయి మోకల్ని, అల్లరి మోకల్ని, రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు. మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరుండగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తుంటే, ఇళ్లలో ఆడమోగాన్ని కొడుతుంటే మాట్లాడరు, కేసులు కట్టరు. పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణ రక్షణ కోసం, ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి. పోలీసు ఇలాగే కానీ కొనసాగిస్తే, పోలీసు ఇలాగే దౌర్జన్యకాండని మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి? మరి చూస్తూ ఊరుకోలేం కదా, ఇళ్ల మీద పడితే ఏం చేస్తారు? పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గరుండి ధ్వంస రచన చేయిస్తే, దగ్గరుండి ఇళ్ల మీద దాడులు, ఇళ్ళు ధ్వంసం చేసి మనుషుల్ని, ఆడవాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళని కిచక పరమం చేస్తే, హత్యాయత్నాలు చేస్తే చేయగలిగేదేం? మీరేం చేయలేనంటే మేము చేసేది మేము చేసుకుందామండి ఎస్పీ గారు, మేము చేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడి చేయటం, కాళ్ళు కొడతాం, చేతులు కొడతాం, తల్ల బాధలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు, దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజ్తో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు ఎటాకి సిద్ధమన్నా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు.